కాలంపై కన్నేశారు. రైతుకు దన్నుగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మార్కెట్ ఒడిదుడుకులు, దిగుబడిలో దుష్ఫలితాలతో అన్ని విధాల నష్టపోతున్న నిమ్మ రైతులకు ఊరట కలిగించే దిశగా నెల్లూరు జిల్లా పెట్లూరు నిమ్మ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు. హార్మోన్ల విచకారితో సీజనల్ గా దిగుబడి వచ్చేలా పరిశోధనలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిమ్మ సాగుకు నెల్లూరు జిల్లా పేరెన్నికగంది. వెంకటగిరిలోని పరిశోధనా కేంద్రంలో ఈసారి 100,000 నిమ్మ మొక్కలను సిద్ధం చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అవసరమైన వారు తమను సంప్రదించవచ్చని పెట్లూరు నిమ్మ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మధుమతి తెలిపారు. నిమ్మ పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇవి పసుపు రంగులో ఉండి రుచికి పుల్లగా ఉంటాయి. నిమ్మరసం కోసం ఎక్కువగా వీటిని పెంచుతారు. నెల్లూరు జిల్లాలో దాదాపు 50,000 హెక్టార్లో నిమ్మ సాగవుతోంది. జిల్లాలో ఎక్కువగా వెంకటగిరి, బాలాయపల్లి, దక్కిలి, సైదాపురం, ఉదయగిరి ప్రాంతాల్లోని రైతులు ఎక్కువగా నిమ్మ సాగుకు ఆసక్తి చూపుతారు. నిమ్మ చెట్లు ఏడాది పొడవునా దిగుబడి ఇస్తాయి. అయితే మార్కెట్లో ధరల పరంగా ఒడిదుడుకులతో నష్టపోతుండడం జరుగుతోంది. ఓ దశలో సీజనల్ సమయంలో చెట్లు నిస్సారమై దిగుబడి అంతంత మాత్రంగానే ఉంటోన్న దుస్థితి. ఈ క్రమంలో హార్మోన్ల పిచికారిపై అధ్యయనం చేస్తున్నారు వెంకటగిరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. ఎన్నో పరీక్షలు ఫలితంగా ఎక్కువ దిగుబడినిచ్చే మరియు తెగుళ్లను తట్టుకునే విధంగా పెట్లూరు నిమ్మ రకాలు అభివృద్ధి చేశారు. పెట్లూరు నిమ్మ అధిక దిగుబడిని ఇవ్వడమే కాకుండా నాణ్యతతో పాటు రసం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెట్లూరు నిమ్మ మొక్కలకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో పెట్లూరు నిమ్మ పరిశోధనా కేంద్రంలో దాదాపు 100,000 మొక్కలు విక్రయానికి సిద్ధంగా ఉంచామని ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మధుమతి తెలిపారు. గత సంవత్సరంలో ఉన్న ఈ నిమ్మకున్న మంచి ఆదరణ, అలాగే డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది రైతులు కూడా మా పరిశోధనా స్థానంలో నుంచి రిలీజ్ అయిన, మా పరిశోధనా స్థానం నుంచి విడుదలైన పెట్లూరు పులుసు నిమ్మ అనే రకము, ఇది ముఖ్యంగా పెట్లూరు సెలక్షన్ 1 అనే రకంని పేరుగా పెట్లూరు పులుసు నిమ్మ అని పేరు పెట్టాం దీనికి. ఇది 2017లో జాతీయ స్థాయిలో దీన్ని విడుదల చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా 1991లో ఈ పరిశోధనా స్థానంని నెలకొల్పడం జరిగింది. అప్పుడు ఉన్న శాస్త్రవేత్తలు చేసిన సర్వేలలో ఈ రకాన్ని సెలెక్ట్ చేసి ముఖ్యంగా చెంచురెడ్డి గారు, అలాగే అప్పుడున్న చాలామంది శాస్త్రవేత్తలు, అలాగే శేషాద్రి గారు, వీళ్ళందరూ కూడా ఈ రకాన్ని మన కమ్మవారిపల్లి నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. దానిని తీసుకొచ్చి ఇక్కడ పెంచడము, అలాగే వివిధ పరిశోధనా స్థానాల్లో కూడా వీటి మీద మల్టీ లొకేషన్ ట్రయల్ చేసి వాటిల్లో ఇది బాగా ఫలితాలు ఇచ్చింది కాబట్టి ఈ పెట్లూరు పులుసు నిమ్మ అనే రకాన్ని మన రీసెర్చ్ స్టేషన్ నుంచి 2017లో విడుదల చేయడం జరిగింది. దానికి ముందే కూడా మే పరిశోధనా స్థానం నుంచి రైతులకి ఈ రకాన్ని ఇవ్వడం జరిగింది. అందరి దగ్గర నుంచి కూడా మాకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎందుకంటే దిగుబడిలో కానీ, అలాగే మొక్క పెరుగుదలలో కానీ, అలాగే కాయ నాణ్యతలో కూడా ఇది చాలా బాగుండడం వల్ల దీనికి ఎక్కువ డిమాండ్ రావడం జరిగింది. ముఖ్యంగా 2017లో దీన్ని మన రాష్ట్ర స్థాయిలో విడుదల చేయడం వల్ల దీనికి మన రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా, అలాగే మన రాష్ట్రంలో కూడా మన ఓన్లీ రాయలసీమ జిల్లాలకే కాకుండా ఈవెన్ కృష్ణా గోదావరి జిల్లాల్లో కూడా వీటికి చాలా ప్రాముఖ్యత వచ్చింది. చాలా ఫోన్లు వస్తున్నాయి మాకు చెట్లు కావాలా, మొక్కలు కావాలని. గత సంవత్సరం నేను ఆగస్ట్ నుంచి కూడా చూస్తున్నాను ఈ మొక్కకి ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల ఈసారి మేము కొద్దిగా ఎక్కువ సంఖ్యలో కూడా మేము వెయ్యాలా అనుకుని దాదాపు 25 కిలోల విత్తనాలు తీసుకొచ్చి మేము ప్రధాన నర్సరీలో పెంచడం జరిగింది. అక్కడి నుంచి మేము మొన్న గత జూన్లో వీటిని మళ్ళీ మేము సెకండరీ నర్సరీలో పెంచడం జరిగింది. దాదాపు మాకు ఈ సంవత్సరం మేము 100,000 మొక్కలని ఈ పెట్లూరు సెలక్షన్ రకం ఒకటిని రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. వీలైనంత వరకు 15 జూలై నుంచి మేము రైతులకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఒక్కొక్క మొక్క కూడా విశ్వవిద్యాలయం వాళ్ళు నిర్ణయించిన ఖరీదు ప్రకారం 30 రూపాయల లెక్కన మొక్కలకి సరఫరా చేస్తామని తెలుపడం అవుతుంది. నిమ్మ మొక్కలు అవసరమైన వారు వెంకటగిరిలోని పెట్లూరు నిమ్మ పరిశోధనా కేంద్రాన్ని సంప్రదించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.